రైతుల జీవన స్థితిగతులను కళ్ళల ద్వారా ప్రపంచానికి తెలిపేందుకు డాక్యుమెంటరీ రూపొందించారు ప్రముఖ చిత్రకారిణి రమణి. హైదరాబాద్ మాదాపూర్లో ఆ డాక్యుమెంటరీని టెలికాస్ట్ చేశారు. అలాగే వ్యాపారం రైతులపై నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. వ్యాపారాన్ని నమ్ముకొని జీవిస్తున్న రైతుల కష్టాలను ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు. రైతులకు సముచిత గౌరవం తీసుకురావడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు రమణి. అయితే నేను రైతులకు సంబంధించి మొన్న పంజాబ్లో స్ట్రైక్ అవుతున్నప్పుడు మా కుటుంబము రైతుల కుటుంబం అనమాట. సో రైతుల కష్టాలు అవి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వింటూ ఉంటాను నేను. మా బాబాయ్ గారు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఇందులో ఏం ప్రాఫిట్ లేదు ఇదని బాధపడుతుంటారు. అయినా కంటిన్యూ చేస్తుంటారు వాళ్ళకి అదే తెలుసు కాబట్టి. సో రైతులకి నాకు ఆర్టిస్ట్గా నేను సిటీలో అందరికీ చెప్పాలి నా ధ్యేయం అనమాట. అదే నేల అంటే ఇప్పుడు ఎవరు ఎత్తుకుపోతారో ఏంటో ఇదే భయం కదా. ఏం కన్స్ట్రక్షన్ జరగచ్చు అపార్ట్మెంట్స్కి లేకపోతే ఇలా స్థలాలు అమ్మేస్తున్న డెవలప్మెంట్కి మా నేలని మమ్మల్ని ఎత్తుకుపోతారేమో అనే భయం కూడా రైతుల్లో. వ్యవసాయ భూముల్ని మార్చేస్తున్నారు లాభాలకి మార్చేసి స్థలాలు అమ్మేస్తున్నారు. సో ముందు అలా చేస్తే అసలు ఇంకా మనకి డెవలప్మెంటే కనిపిస్తుంది కానీ వ్యవసాయం కనిపించదు. ఇంకా వంశపరంగా వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఉండరు.